నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నూజెండ్ల మండల ఉప్పలపాడు ఎస్టీ కాలనీ బాధితులకు సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ గణంగా యోగి వేమారెడ్డి జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ లోని ఏదో ఒక జిల్లాకు యోగి వేమారెడ్డి జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ వినుగొండ పట్టణంలోని ఖాళీ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోతే స్థల యజమానికి జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నూజెండ్ల మండల ఉప్పలపాడు ఎస్టీ కాలనీకి చెందిన బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరామర్శించారు అగ్ని ప్రమాదం జరిగి మూడు పూరిళ్లు కాలిపోయి కట్టు బట్టలతో మిగిలిన కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం శివశక్తి ఫౌండేషన్ ద్వారా బాధిత కుటుంబాలకు బియ్యం వంట సామాగ్రి బట్టలు దుప్పట్లతో పాటు ఆర్థిక సహాయం అందించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఉప్పలపాడు గ్రామంలో యానా మన ఎస్టీ కాలనీలో 13 ఇళ్ళు అగ్నికి ఆహుతి కావడం చాలా బాధాకరం అగ్ని బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది యుద్ధ ప్రాతిపదికన ఇళ్ళు శాంక్షన్ చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అన్న ఎన్టి రామారావు గారు పేదవాళ్ళకి పక్కా శాశ్వత గృహాలు ఉండాలని చెప్పేసి ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకూడదని అన్న ఎన్టి రామారావు గారు కోరుకున్నారు అందుకే పక్క ఇల్లు శాశ్వత గృహ నిర్మాణం కొన్ని లక్షలాది మంది పేద ప్రజలకు తెలుసా ప్రభుత్వంలో ఇల్లు నిర్మించేవడం జరిగింది అది వీళ్ళకు కూడా ఈరోజు ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది ఇంట్లో సమస్త వస్తువులు కూడా బట్టలతో సహా తిండి గింజలతో సహా మొత్తం కూడా కాలిపోయినాయి చాలా నిరుపేదలు గుడిసెల్లో ఉండే వీళ్ళకి మూలిగే నక్క మీద తాడికాయ పడ్డ చందాన్ ఉంది ఈరోజు వీళ్ళకి అగ్నికి అగ్ని ప్రమాదం సంభవించడం ఇలాంటి దురదృష్టకర సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రతి గుడిసున్న పేదవాడికి ఈరోజు ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి కేవలం 50,000 మాత్రమే ఇస్తాము మిగిలింది సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇచ్చిన కంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు అది ఎంతవరకు సమంజసం ఏ విధంగా సరిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం 50,000 ఇస్తే ఏ విధంగా సరిపోతుంది కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో అంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తే కేంద్ర ప్రభుత్వం 130,000 ఇస్తే వీళ్ళు కూడా 130,000 ఇస్తే అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ పెంచాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇల్లు నిర్మాణంలో ఓన్లీ శాంక్షన్ల వరకే మిగిలిపోతాయి ప్రభుత్వానికి ప్రభుత్వం ద్వారా ఇల్లు నిర్మాణం పూర్తవడం అసంభవం కడు పేదవారికి ఇలాంటి ఎస్టీలకి ఎస్సీలకి దళితులకి పేదరికులు ఉన్న వాళ్ళకి మొత్తం పూర్తి అమౌంట్ కూడా ఇచ్చి నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వం మాటలకే పరిమితం అయింది తప్ప ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లు గత 20 నెలల నుండి ఒక్క ఇల్లు కూడా నిర్మాణం పూర్తి కాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పేదవాడికి పాత ఇల్లు సగం కట్టుకుంటే బిల్లు అయిపోతే ఈరోజు ఇల్లు మధ్యలోనే అయిపోయినాయి తప్ప 20 నెలల నుండి ఒక కొత్త ఇల్లు శాంక్షన్ ఇవ్వకపోవటం ప్రభుత్వం చాలా దురదృష్టకరం ఈరోజు జగన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి ఒక్క ఇల్లు కూడా నిర్మాణం కాకపోవటం 20 నెలల నుండి ఇది చారిత్రాత్మక తప్పిదం అట్లాగే పాత బిల్లు ఒక్కడు కూడా ఇవ్వలేదు లక్షల మంది ఇల్లు మధ్యలో అయిపోయి ఎండలో ఎండుతూ వాళ్ళలో తడుస్తూ ఉంటే కూడా ఈ ప్రభుత్వానికి కనుకరగ లేకుండా పోయింది పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడం చాలా సిగ్గుసేటు
పన్నుల రూపంలో ప్రజల మీద భారం మోపేది ఏంటి? రాష్ట్రానికి అప్పుల బాధ ఏంటి? ఇలా ఇంత పెద్ద ఎత్తున అప్పులు ఎప్పుడైనా ఉన్నాయా? ఈ ఎస్టీలకి ఉప్పలపాడు ఇళ్ళుగా 13 ఇళ్ళు గాలిపోయిన ఎస్టీలు నిరాశ్రయులయ్యారు. వీళ్ళకి యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వం ఇళ్ళు నిర్మించి 6 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని డిమాండ్ చేస్తున్నాం. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న చిన్నారి సంకల్ప కుటుంబానికి హెల్పింగ్ స్టార్స్ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ నందుగల పాప ఇంటి వద్దకు వెళ్లి తమ వంతుగా కుటుంబ అవసరాల నిమిత్తం సహాయం చేశారు. దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని హెల్పింగ్ స్టార్స్ సభ్యులు కోరారు. చిన్నతనం నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సంకల్పను హెల్పింగ్ స్టార్స్ వారు కలవడం జరిగింది. ఈరోజు ఆ పాపకు గత వారంలో చెన్నైలో సర్జరీ జరిగింది. ఆ సర్జరీ విజయవంతంగా జరిగి ఇంటికి చేరుకున్నారు. వారికి కుటుంబ ఖర్చుల నిమిత్తం మరియు పాప ఆరోగ్యం కొరకు 10,000 రూపాయలను హెల్పింగ్ స్టార్స్ తరఫున ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే మీలో ఎవరైనా సహాయం చేయాలనుకుంటే డైరెక్ట్గా వాళ్ళకి కలిసి సహాయం చేయవచ్చు లేదా మా ద్వారా సహాయం చేయవచ్చు. ఈ యొక్క మంచి కార్యక్రమానికి అందరూ ముందుకొస్తారని ఆశిస్తూ ఇట్లు మీ హెల్పింగ్ స్టార్స్. వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన విడికొండ పట్టణంలోని లయోలా స్కూల్ వద్ద చోటు చేసుకుంది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న తంగుటూరి సీతమ్మ అనే మహిళతో పాటు మరో మహిళను వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో సీతమ్మ అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మృతి చెందిన సీతమ్మ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను పరామర్శించారు. పోలీసులు కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి న్యాయం చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న రోడ్డు ప్రమాదంలో సంగం డైరీలో పనిచేసి వస్తుండగా టంగుటూరి సీతమ్మ యాక్సిడెంట్ గురై రాత్రి పదకొండున్నరకి దురదృష్టం యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అలాగే కంచర్ల రమాదేవి తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడింది. ఆమె కూడా కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. రమాదేవి కూడా ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. రోజు రోజుకి యాక్సిడెంట్లు ఎక్కువైపోయినాయి. కనీసం కారుతో గుద్దిచ్చి ఆపకుండా కూడా డ్రైవర్ కూడా ఆపకుండా వెళ్ళిపోవడం జరిగింది. మరి సీతమ్మ అకాల మరణం చెందటం చాలా బాధక దురదృష్టకరం. మరి తెలుగుదేశంలో క్రియాశీల కార్యకర్త, ఒక మంచి మహిళా నాయకురాలు. సీతమ్మ చనిపోవడం పార్టీకి కూడా తీరని లోటు. ఒక మంచి కార్యకర్త నిన్న ఎన్టీఆర్ వర్ధంతికి కూడా వచ్చి ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించి వెళ్ళింది. మరి అలాంటి సీతమ్మ ఈరోజు యాక్సిడెంట్లో చనిపోవడం చాలా మనసుని కలిసివేస్తూ ఉంది. భగవంతుడు సీతమ్మ ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. పోలీసులు ఆ వెహికల్ని ట్రేస్ చేసి వెంటనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు పోలీసుల నుండి స్పందన ఏమి కనిపించట్లేదు. రాత్రి జరిగితే ఇంతవరకు పోలీసులు ఏమీ స్పందించకపోవడం దురదృష్టకరం. ఇక టౌన్ సీఏ గారు ఉన్నారంటే సెటిల్మెంట్లో డబ్బులు వస్తాయి, లక్షలు సెటిల్మెంట్లో డబ్బులు సంపాదించుకోవటం మీద ఉన్న ధ్యాస, ప్రజా సమస్యల మీద కానీ లాండ్ ఆర్డర్ పట్టించుకోవడం కానీ లేదు. లక్షలు అవినీతి చేస్తూ ఉన్నాడు టౌన్ సీఐ మల్లయ్య గారు. ఎమ్మెల్యే ఇలాంటి అవినీతి పనులు ప్రోత్సహిస్తున్నాడు. సీఐ మల్లయ్యని ప్రోత్సహిస్తున్నాడు. ఇక్కడ ఏంటి, రోజుకు ఒకటి జరుగుతూ ఉంది. బ్రాకెట్ ఆటలు, మత్తు పదార్థాలు, గుట్కాలు అన్నిటి కూడా వినుకొండ ఒక నిలయం అయిపోయింది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ప్యాకాట్లు ఆడుతూ ఉంటే చూస్తూ ఉన్నారు. ముడుపులు తీసుకొని వదిలేస్తే సరిపోద్దా? ప్యాకాట్ ఆడేవాళ్ళని, బ్రాకెట్లు ఆడేవాళ్ళని, అలాగే నంబర్ గేమ్ ఆడేవాళ్ళని లంచాలు ఇస్తే సరిపోయింది. ఇక్కడ ఏదైనా నడుస్తుంది. గుట్కాలు అమ్మచ్చు, అట్లాగే గంజాయి అమ్మచ్చు, ఏదైనా అమ్మచ్చు. ఇక్కడ యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. టౌన్లో రౌడీజం, గుండెజం రెచ్చిపోతున్నా కానీ చర్యలు లేవు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడం, మరి
ఎమ్మెల్యేకి కూడా ఏమైనా సెటిల్మెంట్లు చేసి పెడుతున్నారా? శాసనసభ్యులకు కూడా ఏమైనా సెటిల్మెంట్లు చేసి పెడుతున్నారా? ఇలాంటి అవినీతి పోలీసుల్ని సిఐ మల్లయ్యని ఇలాంటి అవినీతి పనులు ఎందుకు ఉంచుకుంటున్నారు? ప్రజల్ని వేధించి తింటున్నారు. స్టేషన్లో వచ్చే ఎవరైనా కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి ఉందా? స్టేషన్కి వచ్చిన వాళ్ళందరినీ గౌరవప్రదంగా ఉద్యోగం చేసేవాళ్ళైనా సరే వ్యాపారాలు చేసేవాళ్ళైనా నోటికి వచ్చిన బూతులతో ఈరోజు ఎక్కడైనా స్టేషన్కి వెళ్తే మర్యాద కూర్చోబెట్టి మాట్లాడి సమస్య ఏంటో పరిష్కరిస్తారు. పోలీస్ ఆఫీసర్లు మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇలాంటి పనికిమాలిన వాళ్ళని ఈరోజు వినుకొండ ప్రజలు భరించాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే వెళ్ళలేని బూతులు అందరూ ఎవరైనా గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి ఉందా? వినుకొండ పోలీస్ స్టేషన్లో ఈరోజు సిఐ పనితీరు పట్ల ప్రజలందరూ అసంతృప్తితో ఉన్నారు. వేలకు వేలు లక్షలకు లక్షలు అవినీతితో డబ్బులు వసూలు చేసుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎమ్మెల్యే చూస్తూ ప్రోత్సహిస్తున్నాడు అని దీని ఎమ్మెల్యేకి ఆ ఇసుక దందాలు జరుగుతున్నాయి. వైసీపీ ట్రాక్టర్లు ఎన్ని అమ్ముకున్నా కానీ వైసీపీ కార్యకర్తలు పట్టించుకోరు. దానికోసం ఇసుక దందాల్లో ఎమ్మెల్యేకి వాటా ఉంది కాబట్టి దానికి ఈ సిఐ గారు సపోర్ట్ కాబట్టి అవినీతి సొమ్ము కోసం సిఐని ఉంచుకున్నారు తప్ప ఇంకేమైనా ఉందా? ఈ వినుకొండ పట్టణానికి అసలు పోలీసు వ్యవస్థ ఉందా? ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే కనీసం పట్టించుకోలేదు. ప్రమాదాలు ఇలాంటి ప్రమాదాలు అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇలాంటి యాక్సిడెంట్లు జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఆంధ్రప్రదేశ్ లోని ఏదో ఒక జిల్లాకు యోగి భీమారెడ్డి జిల్లాగా నామకరణం చేయాలని వినుకొండ యోగి భీమారెడ్డి సేవా సమితి సభ్యులు డిమాండ్ చేశారు. యోగి భీమారెడ్డి జయంతి వేడుకలను వినుకొండ యోగి భీమారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం అల్పాహారాన్ని పంపిణీ చేశారు. యోగి వేమారెడ్డి జయంతి సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వినుకొండ నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఆ మహానుభావుడు జన్మించిన తర్వాత అనేక రూపాల్లో మరి మానవ జాతికి అనేకమైనటువంటి పద్య రూపంలో సందేశాలని ఇవ్వటం జరిగింది. ఆ మహానుభావుడు జయంతిని ఈరోజు మేము ఘనంగా యోగి వేమారెడ్డి వినుకొండ నియోజకవర్గ సమితి తరఫున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా కూడా ఈ యొక్క యోగి వేమారెడ్డి జయంతిని వర్ధంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని చెప్పి మేము ఈ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకి యోగి వేమారెడ్డి పేరుని ప్రతిపాదించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని మేము కోరటం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క సేవా సమితి ద్వారా సహాయ సహకారాలు అందించాలని చెప్పి పేద విద్యార్థులకు కానీ అట్లానే అనేక బడుగు బలహీన వర్గాలకు కూడా మేము సహాయం అందించాలని చెప్పి మేము ఈ సభాపూర్వకంగా కోరుకుంటూ యోగి వేమారెడ్డి గురించి తెలియని ఆంధ్రుడు ఉండడు. ఎందుకంటే ఆయన పద్యాలు చదవని వాళ్ళు ఉండరు. యోగి వేమననగానే ఆయన పద్యాలు గుర్తుకొస్తాయి. అసలు విశ్వదాభిరామ వినురవేమ అని ఎందుకు వచ్చిందంటే విశ్వద అనే ప్రేయసి ఆయనకు ఉన్నది. అభిరాముడనే ఆయన్ని ఆయన ఈయన అడవుల్లో అక్కడ చంపి పడేస్తే అప్పుడు ఆయన వైద్యం చేసి బ్రతికిచ్చాడు. అందుకని ఈ రెండు కలిసి వచ్చేటట్టుగా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఆయన పద్యాలు అలా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లో ట్యాంక్ బండి మీద యోగి వేమన రెడ్డి విగ్రహం ఉన్నది. అలాగే మన రాష్ట్రంలో కూడా యోగి వేమనరెడ్డి జిల్లాని ఏదో ఒక జిల్లాకి ఆయన పేరుని పెట్టాలని చెప్పి ఇది మేము ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం. తప్పనిసరిగా ఆయన స్పందించి ఏపీలో ఉన్నటువంటి ఏదో ఒక జిల్లాకి యోగి వేమన జిల్లారెడ్డి అని చెప్పి తప్పక పెడతానని చెప్పి మేమంతరం కూడా ఆశిస్తున్నాం. కూడా మొన్న కరోనా టైం అప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రెడ్డి సేవా సంఘం చేపడుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. వినుకొండ నియోజకవర్గ యోగి వేమారెడ్డి సేవా సమితి తరఫున ఈరోజు మన యోగి వేమారెడ్డి పుట్టినరోజు జరుపుకోవడం మన వినుకొండ రెడ్డి సోదరులందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా యోగి వేమారెడ్డికి సంబంధించి ఒక జిల్లాని చేయాల్సి ఉందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మన వినుకొండ నియోజకవర్గంలో మన యోగి వేమారెడ్డి సేవా సమితిన మనకి ఇప్పటికి కొంత స్థలం కూడా వచ్చింది. దాంట్లో మంచి బిల్డింగ్లు కట్టి యోగి వేమారెడ్డి సమితి ఆధ్వర్యంలో
మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ వినికొండ పట్టణంలోని 6 7 వార్డు సచివాలయాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వార్డు వాలంటీర్లకు పలు సూచనలు చేశారు. వార్డులలో తడి చెత్త పొడి చెత్త వేరు చేయు విధానం దోమల వ్యాప్తి అరికట్టడం తదితర అంశాల గురించి వారికి వివరించారు. వార్డు ప్రజలతో సన్నిహితంగా ఉండాలని పదకాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు. వేణికొండ పట్టణంలోని ఖాళీ ప్రదేశాలలో చెత్త పేరుకుపోతే స్థల యజమానులపై జరిమానా విధించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ ప్రదేశాల యజమానులు చెత్త లేకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ ప్రజలు చెల్లించవలసిన పన్నులను వెంటనే చెల్లించి పురపాలక అభివృద్ధికి సహకరించాలన్నారు. పురపాలక సంఘ పరిధిలో ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించడం జరిగిందని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓకే అందరికి నమస్కారం అండి. ఈరోజు మీతో వినుకొండ పట్టణ ప్రజలతో కొన్ని ముఖ్య విషయాలు షేర్ చేసుకుంటాను. దయచేసి ఈ విషయాలు మీరు పాటించవలసినగా కోరుతున్నాను. ఒకటి ఏంటంటే మాకు పరిశుద్ధ సిబ్బందికి చాలామంది బాగా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది ఎలా అంటే మీరు చెత్త మేము విజిలేసుకొని మీ ఇంటికి వస్తున్నాము చెత్త తీసుకెళ్ళడానికి మున్సిపాలిటీ తరపున మీరు వాళ్ళకి సహకరించి చెత్త ఇస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆ చెత్తను వేరు చేసి ఇవ్వన్నాము. ఈ మధ్య మేము వేరు చేయటం వల్ల మనకి పర్యావరణ పరిరక్షణ మనం కాపాడిన వాళ్ళు అవుతాము. ఎందుకంటే ఆ చెత్తను వేరు చేయటం వలన పొడి చెత్తని మనం రీసైకిల్కి పంపిస్తాము, ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలని. తడి చెత్త ఏమో రైతులకు ఉపయోగపడే విధంగా ఎరువు తయారు చేస్తాము. సో ఆ విషయంలో చాలామంది గృహిణులు మాకు చాలా సహాయం చేశారు. వాళ్ళందరికీ నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే 90% సక్సెస్ అయ్యామంటే ఒక 10% ఉన్నారు. ఆ 10% కూడా మీరు ఖచ్చితంగా మీరు తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి 100కి 100% అయ్యేలాగా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇది నేను చెప్పదలుచుకున్నానండి. రెండోది మీరు వాటరు నీళ్లు వాడుకుంటున్నారు చక్కగా. వాటర్ ఛార్జెస్ లేదా నీటి పన్నుని ఖచ్చితంగా మీరు చెల్లించాలి. ఎవరైనా నీటి పన్ను చెల్లించని ఎడల ఇక్కడ జీతాలు చేయడానికి ఇబ్బంది పడుతుంది. మూడోది ఏంటంటే ఇంటి పన్ను కట్టమని చెప్పి చాలామందికి మేము ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేశాము. మనకు 92% కట్టారు. మిగతా 8% కూడా త్వరగా కట్టవలసింది వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఖాళీ ప్రదేశాలు చాలా ఉన్నాయండి ఊళ్ళో. ఈ ఖాళీ ప్రదేశాలకు అందరికీ యజమానులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఖాళీ ప్రదేశంగా అపరిశుభ్రంగా అంటే చిన్న చిన్న గూర్లు పెరిగి దాంట్లో అయినా చుట్టుపక్కల ప్రజలు చెత్త వేస్తుంటే ఆ ఖాళీ ప్రదేశాల ఓనర్పై మేము చర్యలు తీసుకోవడానికి పర్యావరణ చట్టము 1964 ప్రకారం మేము అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అవకాశాలు మీరు ఇవ్వకుండా మీ ఖాళీ స్థలాలని మీరు భద్రపరచుకోండి. అంటే శుభ్రంగా చేసుకొని మట్టి తోలుకొని దానికి ఫెన్సింగ్ అవి వేసుకోండి. అలా ఎవరైనా మున్సిపాలిటీకి సహకరించిన ఎడలా మేమే వాటిని బాగు చేసి గంటకు జేసీబీకి లేదా డ్రోజర్కి 1000 రూపాయలు చొప్పున మేము బాగు చేసి ఆ డబ్బులు మీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. దానికి కూడా మీ అడ్రస్ కానీ మాకు ట్రేస్ కాకపోతే పైన చెప్పిన ఇంతకుముందు చెప్పిన చట్ట ప్రకారము మీ ఖాళీ స్థలాన్ని మున్సిపాలిటీ యొక్క నామస్ ప్రకారం మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక మేము చట్టపరంగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక మళ్ళీ మీకు రిలీజ్ చేయాలంటే మాత్రం దానికి 1.25 లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దయచేసి మున్సిపాలిటీ వారికి మీరు ఖచ్చితంగా మీ ఖాళీ స్థలాలని శుభ్రంగా పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎవరైనా మున్సిపల్ అధికారులకి ధిక్కరించిన ఎడల లేదా మున్సిపాలిటీ వారికి సహకరించిన ఎడల దానికి మేము భారీ మొత్తంలో ఖాళీ స్థలాల యజమానులకి ఫైన్ వేయబడుతుంది. ఇది మేము మీకు చెప్పదలసిన విషయము. కాబట్టి ఖాళీ స్థల యజమానులందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. రెండవది బిల్డింగ్లు పడగొట్టినప్పుడు వచ్చే సి అండ్ డి వేస్ట్ అంటే కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిసి వేస్ట్ మొత్తం కూడా మాకు మున్సిపాలిటీ వారికి ఫోన్ చేయండి. మేము తగిన రుసుము చెల్లించుకొని మేము ఖాళీ స్థలాల్లో లేదంటే తక్కువ లెవెల్ అంటే లో లెవెల్ ఏరియాలకు మేము వాటిని చేస్తాం. మీరు వాటిని తీసుకెళ్ళి రోడ్ సైడ్ మాత్రం ఎక్కడ కూడా డంప్ చేయొద్దు. అలా డంప్ చేస్తే మాత్రం ట్రాక్టర్ని సీజ్ చేయబడుతుంది, కనీసం జేసీబీని కూడా సీజ్ చేయబడుతుంది. కాబట్టి మాకు అవన్నీ కూడా మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాము. మూడోది ఏంటంటే ప్లాస్టిక్ని మేము మున్సిపాలిటీలో పూర్తిగా బ్యాన్ చేసాం. ప్లాస్టిక్ కవర్లు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ టేబుల్ పేపర్స్ కానీ,
ప్లాస్టిక్ చెవిలో పుల్లలు కానీ ప్లాస్టిక్ స్ట్రాస్ కానీ అన్ని రకాల సింగిల్ యూజ్ ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులన్నీ కూడా మేము బ్యాన్ చేస్తున్నాము. సో ఈ బ్యాన్ చేసినవి ఎవరైనా సరే తెలియక వాడిన ఇండివిజువల్గా కవర్ మేము పట్టుకుంటే మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు 50 రూపాయలు ఫైన్ విధించబడుతుంది. అదే బండ్లు గీన తోపుడు బండ్లు వాళ్ళు గిన ఎవరైనా కూరగాయలు కానీ పండ్లు గిన వాడినట్టయితే 100 రూపాయలు ఫైన్ వేస్తాము. హోల్సేల్ షాప్స్ గిన వేస్తే 25,000 నుంచి 50,000 వరకు ఫైన్ వేస్తాము. కట్న ఏళ్ళ షాప్ సీజ్ చేయబడుతుంది. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాకు పూర్తి సహకారము ప్లాస్టిక్ యొక్క బ్యాన్ విషయంలో లేదా ప్లాస్టిక్ వినియోగాన్ని రద్దు చేశాం కాబట్టి సహకరించవలసిందిగా కోరుచున్నాము. మనకి విపరీతమైన పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఒక సర్వే ప్రకారము సప్త సముద్రాలు కూడా పూర్తిగా 2050 నుంచి 2060 వరకు మొత్తం ప్లాస్టిక్ సీసాలు ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్లతో సముద్రాలు నిండిపోతాయి. ఎందుకంటే మనం వాడే ఈ ప్లాస్టిక్ అంతా కూడా నీటి ద్వారా వెళ్ళి మనకు కాలువల్లో నదుల్లో తర్వాత తద్వారా సముద్రాలకు వెళ్ళిపోతుంది. అదే కాకుండా ఈ ప్లాస్టిక్ ఎక్కడైతే మన ఊరిలో మన మురుగు కాలువల్లో మన ఖాళీ స్థలాల్లో నిలబడితే అక్కడ ప్లాస్టిక్లో నీళ్లు నిలబడి గ్లాసుల్లో కవర్లలో నీళ్లు నిలబడి విపరీతమైన దోమల ఫ్యాక్టరీ ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్క దోమల ఫ్యాక్టరీగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి దోమల్ని నిరోధానికి మీరు అందరూ కూడా ఖచ్చితంగా మున్సిపాలిటీకి లేదా మన వినుకొండ మున్సిపాలిటీకి మీరు సహకరించి దోమలు లేని వినుకొండగా మీరు చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏమి చేయాల్సిన పని లేదు, మీరు ప్లాస్టిక్ వాడకుండా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.